రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒకటి రెండు రోజుల్లో ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారనేది తదుపరి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళ ముగ్గురు కూడా గొల్ల బాబురావు, బేదా మస్తానరావు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ వీళ్ళ ముగ్గురు టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైనట్లుగానే మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నట్టు సమాచారం. ఒక నలుగురు బీజేపీలోకి, ఒక నలుగురు టీడీపీలోకి. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ పార్టీలో చేరతారన్న దానిపైన అయితే ఇంకా ఒక స్పష్టత రాలేదు. చేరితే ఆయన టీడీపీలో చేరొచ్చు, లేదంటే జనసేనలోనైనా చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే రంగం సిద్ధమైంది, వీళ్ళందరితో కూడా మాటలు కలిపారు. మరోపక్క నిన్న ఏదైతే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవితకు ఈ యొక్క బెయిల్ వచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులను కూడా బీజేపీలో చేర్చుకునే ప్రక్రియ మొదలైందన్న ఒక వార్త కూడా ఇక్కడ వస్తుంది. సో అప్పుడు బీఆర్ఎస్కి ప్రస్తుతం ఐదుగురు ఉంటే దాంట్లో కేకే రాజీనామా చేశారు, కేవలం ఇప్పుడు నలుగురే ఉన్నారు. సో ఆ నలుగురిలో ఎవరు బీజేపీలోకి వస్తారు, ఎవరితో మాట్లాడుతున్నారని కూడా తెలుస్తుంది. సో దాన్ని కూడా బీఆర్ఎస్ని కూడా బీజేపీలో కలుపుకునే ప్రక్రియ అయితే మొదలైంది. దానికి సంబంధించినటువంటి ఒక మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీని అందరికి కూడా అమిత్ షా దీన్ని ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ మొత్తం మిషన్ని అమిత్ షానే లీడ్ చేస్తున్నారు. మిగతా నాయకులంతా కూడా ఆయన చెప్పినట్లుగా ఎవరెవరిని కలవాలి, ఎప్పుడెప్పుడు కలవాలి, ఏ విధంగా కలవాలి అన్న వివరాలన్నింటినీ కూడా ఆయన చెప్పిన విధంగా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. ఇటు టీడీపీకి చెందిన నేతలు లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. కానీ ప్రధానంగా వీళ్ళు ఎందుకు వైసీపీని వీడి ఇతర పార్టీలో చేరాలనుకుంటున్నారు, బీజేపీలో కానీ లేకపోతే టీడీపీలో కానీ అంటే అక్కడ ఆత్మగౌరవం అన్నది ప్రధానంగా లేవనెత్తున్నారు. అక్కడ అసలు గౌరవం ఎవరు, వెంకటకృష్ణ గారు మీరు చెప్తే నెంబరు, లాస్ట్ టైం ఆయన సీఎంగా ఉన్నప్పుడు